తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కీలకమైన సీఎల్పీ నేతపై కసరత్తు ముమ్మరం చేసింది. నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు దీనికి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అధిష్టానం దూత కెసి వేణుగోపాల్ నేతలతో చర్చించారు. సీఎల్పీ నేత ఎంపికపై వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు. కాసేపట్లో అసెంబ్లీ హాల్ 1లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. కెసి వేణుగోపాల్ వీరి అభిప్రాయాలు సేకరించి పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ చేయనున్నారు. శాసనసభాపక్ష నేత పదవికి కాంగ్రెస్లో గట్టి పోటీ ఉంది. ముఖ్యంగా నలుగురు సీనియర్స్ ఈ పదవిపై కనేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మందిలో 5 సీనియర్స్ ఉన్నారు. వీరు పిసిసి చీఫ్ ఉత్తమ్, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సవిత ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ 5 నలుగురు సీఎల్పీ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఓటమి తర్వాత పిసిసి చీఫ్ ను మార్చడం ఖాయమన్న చర్చ పార్టీలో వినిపిస్తోంది. దీంతో తనను మార్చితే సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని ఉత్తమ్ కోరుతున్నారు.